వెండి తెరపై హీరో హీరోయిన్ల నటన ఎంత అద్భుతంగా ఉంటే ఆ సినిమా అంత హిట్ అవుతుంది వారిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందంటే చాలు మళ్లీ వారిద్దరి కలిపి ఎప్పుడెప్పుడు వెండి తెరపై చూద్దామా అని ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు మరి కెమిస్ట్రీ పండాలి అంటే హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్లు అద్భుతంగా రావాలి మరి ఇలాంటి రొమాంటిక్ సీన్లలో నటించేటప్పుడు నటీన్ నటులు ఏ విధంగా ప్రవర్తిస్తారో చాలా మందికి తెలియదు ఈ విషయాన్నే తాజాగా వెల్లడించింది మిల్కీ బ్యూటీ తమన్నా రొమాంటిక్ సీన్లు చేసేటప్పుడు హీరోలు ఎలా ప్రవర్తిస్తారో చెప్పింది తమన్నా హ్యాపీడే సినిమాలో ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది తన అందంతో నటనతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొంది అయితే గత కొంతకాలంగా టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉన్న తమన్నా బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ క్రమంలోనే రొమాంటిక్ సీన్లు చేసేటప్పుడు హీరోలు బిహేవియర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేసింది రొమాంటిక్ సీన్ల షూట్ టైంలో లో హీరోయిన్లు ఎలా అనుకుంటారో అని హీరోలు తెగ టెన్షన్ పడతారని తమన్నా అన్నారు ఇక మొహమాటంగా ఉండే హీరో హీరోలు అయితే అలాంటి సీన్ల సమయంలో మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడరని చెప్పుకొచ్చింది అదీగాక రొమాంటిక్ సీన్లలో నటించడానికి చాలా మంది హీరోలు ఇష్టపడారని పేర్కొంది అది అంతమంది చుట్టూ ఉండగా రొమాంటిక్ సీన్లు చేయడం అంటే సాహసమనే చెప్పాలని తమన్నా అన్నారు ప్రస్తుతం తమన్నా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ప్రస్తుతం తమన్నా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో నటించడానికి కూడా ఆసక్తి చూపుతోంది అయితే ఈ ఏడాది మిల్కీ బ్యూటీ పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి ఈ సంవత్సరం విడుదలైన ఎఫ్ త్రీ ఒక్కటే తమన్నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది ఇక తమన్నా పెళ్లి పై కూడా ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి ఇప్పటికే మూడు పదులు వయసు దాటడంతో ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటుంది అని బంధువులతో పాటు అభిమానులు కూడా అడుగుతున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి